హిమాచలంకి వచ్చేసరికి దేవస్థానం ప్లస్ 105 టెంపుల్స్ ఉన్నాయి. 105 టెంపుల్స్ లో విలువైన భూములు ఉన్నాయి, భూరికల నుంచి వచ్చాయి. ఆ భూమి పైన అందరు కళ్ళుళ్ళు ఉంటాయి. ఇప్పుడు భక్తులు ఇచ్చిన భూమిని ఆ స్వామి వారికి అందాలి కదా. నేను అదే బిగినింగ్ లో అన్నాను, ఆ బెనిఫిట్ ఆ స్వామి వారికి అందాలి. ఇప్పుడు దాత ఇచ్చిన దాతరికం నేను ఇంకొకరికి దాతరికం చేస్తే అది అది కాదు ప్రశ్న కదా, దట్ ఇస్ నాట్ ద కరెక్ట్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. దిస్ ఈస్ అ క్లియర్ థింగ్. ఇక్కడ ప్రాక్టీసెస్ ఈ 105 టెంపుల్స్ లో ఏంటి? ప్లస్ నేను వచ్చేటప్పటి నుంచి మీకు 37 టెంపుల్స్ లో 37 టెంపుల్స్ లో ధూప దీప నైవేద్యం జరిగేది కాదు. ఇది మంచిది కాదు నాయనా, పూజలు సరికంట టెంపుల్స్ నడడం కూడా మంచిది కాదు అని అడిగాం. ఎందుకైతే ఒక పక్కన స్కీమ్ ఉంది, ఒక పక్కన డబ్బు ఉంది, భక్తులు ఇస్తున్నారు డబ్బు. సో ప్రోగ్రామ్ ఉంది, స్కీమ్ ఉంది, ఎందుకు ఆవటం లేదంటే అడిగే నాదుడు. అయితే రిలీజియస్ ఇష్యూ ఇంటర్ఫియరెన్స్ ప్లస్ చారిటబుల్ ఏజెన్సీస్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇది మంచిది కాదని నా భావన. కొందరు అనుకోవచ్చు భూమికి విలువ ఉంది, ఇసుకకి విలువ ఉంది. ఇప్పుడు మాన్సాస్కి వస్తే ఇసుక, కోటపల్లి లంకలు, దానికి ఇసుక ఉంది 300 చిల్లర ఎకరాలు. అప్పుడు లీజ్కి ఇవ్వాలి, లీజ్కి ఇవ్వాలంటే ఆ రైతులు వచ్చి ఒక ఇది పెట్టుకున్నారు, మా వ్యవసాయం పాడవుతుందని. మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఒక ప్రొఫెసర్ని ఇద్దరు రీసెర్చ్ స్టూడెంట్స్ని పంపించి వాళ్ళు డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసి ఉప్పు ఎంతవరకు ఉంది, ఏ లెవెల్లో ఉంది తెలుసుకుని, సముద్రం ఎంత లోపల వస్తుందో వారు ఇది చేస్తారు. సో వారు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే సాండ్ మైనింగ్ ఆపేశాం, అది ఆధారం తీసుకుంది. ఆ రిపోర్ట్ కమిషనర్కి ఉంది, అందరికి ఉంది. ఆ రిపోర్ట్ మీరు అగ్రీ అవ్వకపోతే కానీ, ఇప్పుడు మనకి హుగ్లీలో కాల్కటాలో జరిగినట్టు డిస్క్రిమినేటరీ మైనింగ్ ఇండిస్క్రిమినేట్ మైనింగ్ చేసి అక్కడున్న లంకలన్నీ పాడిపోయి మా గోదావరిలో పాడు చేస్తే మన భవిష్యత్ ఏంటి? ఆ సేవింగ్స్ ఇప్పుడు మనం ట్రస్ట్ పెట్టింది సేవింగ్స్ కోసం కాదు, ట్రస్ట్ పెట్టింది అవకాశాలు పిల్లలకి ఇవ్వడానికి. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ చదువుతున్న వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ అంటే వారి పేరెంట్స్ చదువు లేని వాళ్ళు ఆ స్థాయిలో ఉంది. ఇప్పుడు వారికి అవకాశం లేకుండా చేయడం అది ఐ థింక్ ఇస్ ఎ లిటిల్ టూ మచ్. ఇప్పుడు 58 లో ఫాదర్ ఇక్కడ ఉండేవారు, సోషలిస్ట్ పార్టీ, తర్వాత కాంగ్రెస్కి వెళ్దాం. బ్రదర్ ఏ పొలిటికల్ పార్టీస్లో ఉండేవారు నేను చెప్పక్కర్లేదు, మేము కూడా పొలిటికల్ పార్టీస్లో ఉన్నాం. కానీ ఎప్పుడు ఈ సమస్య రాలే? ఇది నాన్ పొలిటికల్ వర్క్. నాన్ పొలిటికల్ వర్క్ని తీసుకొచ్చి ఇలా చేయడం ఇది మనకి దేశానికి మంచిది కాదు, మన రాష్ట్రానికి అసలు మంచిది. ఇప్పటికే ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి, అసలు డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. మన ఇంకా దీనిపైన పడిన